పట్టకబాల పట్టకబాల స్వచ్ఛమైన అర్థత నువ్వు పెట్టకబాల ఇంకెన్ చెద్దుతావమ్మా ఏడక్కలేదా హరి ఏంటి బాబాయ్ నీ చదువుకు తగ్గ ఉద్యోగం ఇప్పించలేకపోయాను బాబు నువ్వు ఇలా కష్టపడుతుంటే నాకే బాధగా ఉంది నేను రైతు బిడ్డను బాబాయ్ బరువులు మోయటం నాకు అలవాటే అయినా మన చదువులు మనకింత తిండి పెట్టాలని ఆలోచించాలి గాని కుర్చీల్లో కూర్చోబెట్టాలను ఏసీల్లో పడుకోబెట్టాలను ఆలోచించకూడదు సభాష్ బాసు కోటేషన్ అర్థం కొట్టేశావు మన దేశంలో చదువుకున్న వాళ్ళందరూ నీలాగా ఆలోచిస్తే అమెరికాకి 5 ఏళ్ళు ముందుంటాం బాసు ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో ఆహా బాక్సులు బద్దలు కొట్టే ఫేస్ బాసు నీది నాలాంటి దాన్ని ముందో వెనకో వేసుకున్నావనుకో ఆంధ్ర తమిళనాడు కలిపి కుమ్మేయచ్చు చాలా లేపవే హరి ఈ అమ్మాయి పేరు రాణి అందరూ టీ పాప అంటారు నోరు ఎంత పెద్దదో మనసు అంత మంచిది నా గురించి నేను చెప్పుకుంటాను గాని మీరు టీ తీసుకోండి చల్లారిపోద్ది ఇదిగో బాసు స్పెషల్ టీ మళ్ళీ టీ కావాలంటే రాణి అని పిలువు ఓణి ఎగరేసుకుంటూ టీ తీసుకుని వచ్చేస్తా అలాగే బాసు మాల్లో మన మాట ఏంటి లేడీస్ టెంప్ట్ అయిపోతారు మిస్టర్ నేనెవరో తెలుసా తెలియదు సార్ నేనెవరో తెలియకుండానే జాయిన్ అయిపోవా ఓకే ఇట్స్ ఓకే ఐఎమ్ జూచి జూచి ఏంటండి బూచి లాగా జూచి అంటే జూనియర్ చిరంజీవి ఇక్కడ మనం ఎంత చెప్తే అంత పవన్ కళ్యాణ్ కి కారు కింద చేతులు పెట్టించింది ఎవరో తెలుసా తెలీదండి నేనే అన్నట్టు నీకు జిమ్నాస్టిక్స్ తెలుసా అబ్బే తెలీదండి తెలీదు చెప్తాను విను జిమ్నాస్టిక్ ఫైట్ అంటే గాల్లో ఎగిరి తన్నటం నీకు ఫైట్ మాస్టర్ విజయ్ తెలుసా అతను నేర్పాడు అతనే నా దగ్గర ట్యూషన్ నేర్చుకున్నాడు ఇదంతా నీకెందుకు చెప్తున్నానో తెలుసా ఇందాక వచ్చిందే టీ పాప నగ్మ అది నా జీడిపప్పు ఉప్మా దానికి నాకు మా ఇద్దరి మధ్యన రావాలని ప్రయత్నించావో చెమ్మ తీస్తా బాబాయ్ హరి ఏమైంది నాయన ఏం లేదమ్మా ఏదో పీడకల నువ్వు పడుకో జాగ్రత్త ట్రాఫిక్ అది చాలా హెవీగా ఉంటుంది ఇల్లు జాగ్రత్త నేను వెళ్ళిన తర్వాత నువ్వు మళ్ళీ బారు అది నో బార్ నా మీద ఒట్టు వాళ్ళు ఏదైనా బిజినెస్ లాస్ అంటే హెల్ప్ చేస్తారేమో గాని ఏంటి లేదమ్మా ఇల్లు 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 జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పు నన్ను వెళ్ళమ్మా పిచ్చి తల్లి నువ్వు ఉన్నప్పుడు ఇల్లు నువ్వు లేకపోతే బార్ బారుకెళ్తాను నే బారుకెళ్తాను అమ్మా మాత్రలు వేసుకున్నావా వేసుకున్నాను రా గాయత్రి ఆ షర్ట్ తీసుకురా తెస్తున్నానయ్యా అన్నయ్య ఏంటమ్మా హార్బర్ నుంచి వచ్చేటప్పుడు నెయిల్ పాలిష్ జడగంట్లు గాజులు రబ్బర్ బ్యాండ్లు తేవా కలర్ నెయిల్ పాలిష్లు 4 రకాల రబ్బర్ బ్యాండ్లు హైటెక్ తిలకం కాటుక డబ్బాలు 2 ఇవన్నీ తేవటం కుదరదు గాని నాన్నగారు వస్తున్నారు ఏంటన్నయ్య అలా ఉన్నావు
అబ్బే ఏం లేదమ్మా, ఆ చీటీ ఇలా ఇవ్వు, నేను తీసుకొస్తాను. అన్నయ్యకి ఎవరన్నా డబ్బులు ఇస్తారా? అమ్మా నేను హార్బర్కి వెళ్ళి వస్తా. జాగ్రత్త నాయనా. హార్బర్ కెళ్ళే బస్సు వచ్చిందా సార్? హార్బరా? ఊరు కొత్త అమ్మనం, 10 నిమిషాలు అయింది. మళ్ళీ 8 గంటలకు వస్తుంది సార్. రేపు ఇదే టైం కొట్టదమ్మా. ఆటోలో ఆటో ఏం సార్? బస్ స్టాప్ ముందు నిలబడి ఆటో పిలుస్తున్నారు. బస్ మిస్ అయింది, హార్బర్ కు వెళ్ళాలి, వస్తారా? మీటర్ వేస్తే అమెరికాకైనా వస్తాను, రండి. మీరు జిమ్కి వెళ్తుంటారా? లేదండి. పోనీ ఫైటింగ్ ప్లాన్ చేస్తుంటారా? ఫైటింగ్ సినిమాలు కూడా నేను చూడను. దేనికి అడిగారు? ఫిజిక్స్ చూసి అడిగాను లేండి. ₹25. ఏంటి వెతుకుతున్నారు? పర్స్ మిస్ అయిందండి. హలో, మిస్ని కదా అని మిస్సింగ్ కబుర్లు చెప్పొద్దు. లేదండి, నేను నిజమే చెప్తున్నాను, పర్స్ ఎవరో కొట్టేశారు. సిల్వర్స్టర్ స్టాలిన్ లెవెల్ లో బాడీ మెయింటైన్ చేస్తున్నావు, పర్స్ మెయింటైన్ చేయడం తెలీదా? మీ డబ్బులు సాయంత్రం మీ ఇంటికి వచ్చి ఇచ్చేస్తానండి. ఏంటి ఇంటికి వచ్చి ఇచ్చేది? ముందు చేతుకున్న వాచ్ ఇవ్వు. సాయంత్రం డబ్బులు కట్టి వాచ్ తీసుకెళ్ళు. అలాగే. ఏంటి నిన్న నా నగ్మ చేయి పట్టుకున్నావట? నేనా? ఎప్పుడు? ఏమి తెలియనట్టు మాట్లాడుకో. నిన్న అది నీకు టీ ఇస్తుంటే నీ వేళ్లు దాని వేళ్ళు తగిలించాం. తగలకుండా ఎలా తీసుకుంటాం సార్? తీసుకోవాలి, లేకపోతే నేను జూబా అయిపోతాను. జూబానా? ఎస్, జూనియర్ బాలకృష్ణ. చెప్పు ఎక్కడ కొట్టున్నావు? జగదంబ సెంటర్, లీలా మహా సెంటర్, గాజువాక, సీతమదార, పూర్ణ మార్కెట్, ఏవిఎం కాలేజ్, ఎనీ టైమ్, ఎనీ సెంటర్. అడ్రస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పనా సరే. సింగిల్ ఫైట్ ఆర్ బ్యాచ్ ఫైట్? చెప్పు ఎక్కడ. ఎందుకు లేండి సార్, రేపు నేను తగలకుండా తీసుకుంటా. తగలకుండానే కాదు, దాన్ని చూడకుండా తీసుకోవాలి, లేకపోతే తెలుసుగా జిమ్నాస్టిక్ ఫైట్ అయిపోతుంది. సార్ ఏంటి బాబాయ్, అందరూ డల్గా కూర్చున్నారు. సాయంత్రానికల్లా ఈ సరుకు లోడ్ చేయాలి, మేమా 5 గురం ఉన్నాం. సాయంత్రం లోపల ఇవి గనక లోడ్ చేయలేకపోతే ఆ మేనేజర్ మాకు ఈ వారం కూలీ కట్ చేస్తానన్నాడు. సాయంత్రం లోగా కదా మనం చేసేద్దాం. హలో, మోసేయడానికి అదేమి ఎండుగడ్డి ఒర్రి పొట్టు కాదు, ఒక్కొక్క బస్తా 100 కేజీలు ఉంటది. గబగబా ఎత్తేస్తే బ్లడ్ గ్రీజ్ అయి కారుద్ది. బాబాయ్ నాకు ఒక అవకాశం, ఈ మధ్యాహ్నానికల్లా పని అయిపోద్ది. మధ్యాహ్నం దాకా ఎందుకు? ఇప్పుడు ఒక బస్తా ఎత్తు, చమ్మ పడుద్ది. బాస్ నీలా డబ్బా బాడీ కాదు, ఒంటి చేత్తో ఓడని లాగే కెపాసిటీ ఉన్నాడు. నువ్వెత్తు బాసు, నీ వెనకాల నేనున్నాను. అదేంటండి 100 రూపాయలు ఎక్కువ తీసుకున్నారు? ఏంటి బాబా ఇది? 5 సంవత్సరాలుగా వాళ్ళు హార్బర్ లో మామూళ్ళు వసూలు చేస్తున్నారు. మామూళ్ళు ఎందుకు ఇయ్యాలి? వద్దులేమ్మా, ఇలా అడిగినందుకే చాలా మందికి చేతులు కాళ్ళు తీశారు.
కాళ్ళు చేతులు తీసారా? కాళ్ళు చేతులే కాదు బాబు, ఇవ్వకపోతే ప్రాణాలు కూడా తీస్తారని భయపడి మామూలు ఇస్తున్నాం. ఈ వారం మా అక్కకు పెళ్ళన్నా, వచ్చే వారం 2 వారాలు కల్పించేస్తానన్నా. పెళ్లి లేదు, తిరిగి లేదు, ఎవరా? నీకు దండం పెడతాను. ఏంట్రా ఇది? పాపం అన్న అక్క పెళ్లి అంటున్నాడు. ఏ ఊరు? కొంచెం ఆగండి, మీకు దండం పెడతాను. మీ సంగతి వాడికి తెలియదు, కొత్తగా చేరాడు. నా మాట విని ఒక్కసారికి వదిలేండి. హరి, ముందు నీకు అది కాదు బాబా. వాళ్ళతో మనే గొడవ ఎందుకన్నా? గొడవ ఎందుకు అంటే కొడతావా బాబు? తప్పైపోయింది, ఇతనికి ఏం తెలియదు అని చెప్పాను కదా. ఏంట్రా కొట్రా కొట్రా నీ అబ్బ. నీళ్లలో దిగి ముసలిని కదిలించు, అడవికి వెళ్లి సింహాన్ని కదిలించు, బతుకుతావేమో గాని అకారణంగా ఈ హరిని కదిలిస్తే మాత్రం చచ్చిపోతారు. ఇంకొకసారి ఎక్కడైనా మామూలు వసూలు చేస్తూ కనబడ్డారో మీరు కాళ్ళు చేతులు మాత్రం ఎత్తిస్తారు, అక్కడే నేను తలకాయలు కోస్తా. అన్నో, అప్పుడెప్పుడో భక్త ప్రహ్లాద సినిమాల్లో ఉగ్గ నరసింహస్వామి స్తంభం పగిలి కొట్టుకొని రావడం చూశారు, మళ్ళీ అదే ఎఫెక్ట్ లో నిన్ను చూస్తున్నాను. నువ్వు మామూలు మనిషి కాదన్నా అమ్మా. అయ్య బాబు, అదేంటి సార్? అయ్య బాబు, అయ్య బాబు, అయ్య బాబు, అయ్య బాబు, అయ్య బాబు, అంత మాట్లాడక బాజు. నీ హ్యాండ్ గురించి తెలియక ఏదేదో వాకిశారు. ఈ హ్యాండ్ వెనకాల చాలా నెట్వర్క్ ఉందని తెలుసుకున్నాను. ఆశీర్వదించు బాజు. జిమ్నాస్టిక్స్ ఫైట్ తెలిసిన వాళ్ళు మీరే అలా మాట్లాడితే ఎలా? నా బొంగు స్టిక్ నాకు మామూలు స్టిక్ ఇప్పుడేదో రాదు. నేను జిమ్నాస్టిక్ ఏంటి బాసు? బాసు నన్ను అచ్చడిగా పెట్టేసుకో బాసు. అలాగా? అదే అలారా దారికి. నేను బాసు బాడీ చూసినప్పుడే చెప్పాను ఇది మామూలు బాడీ కాదని. బాసు, నీ హ్యాండ్ తో వాళ్ళని బ్యాండ్ వాయించినందుకు ఇదిగో బాసు నా స్ట్రాంగ్ టీ.